అలా మీరు ఆంధ్రజ్యోతిలోకి వచ్చారు. ఢిల్లీ బ్యూరో 2 ఇయర్స్ చేశాం. అక్కడికి మాగుం సుబ్బారెడ్డి గారు ఎంపీఏ వచ్చాడు హైదరాబాద్ ఢిల్లీకి. ఢిల్లీకి వచ్చిన ప్రతి గురువారం నన్ను రాత్రికి భోజనానికి పిలవటం, నువ్వు రావాలి, నువ్వు వస్తే కానీ 10 లక్షలు పెట్టాం, 10 చోట్ల 10 బిల్డింగ్లు కట్టిస్తున్నావు, 10 లక్షలు పెట్టాలి. మల్లారెడ్డి వెళ్ళిపోయాడు. మల్లారెడ్డి గారు ఏం చేశారంటే, ఎయిన్ తర్వాత ధ్యానరెడ్డి గారు పోయి విజయభాస్కర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు అధికార భాషంగా అధ్యక్షులు చేశారు. ఇది వచ్చేసి కనిపోయాడు. ఇక్కడ పొత్తూరు వెంకటేశ్వర కూర్చోబెట్టారు. పొత్తూరు వెంకటేశ్వర రిడక్షన్ చేయ 1 ఇయర్ ఉంటాను చేరాడు. నేను ఢిల్లీలో పనిచేసుకున్నా అన్ని పూర్తి పూర్తి తానే చేసేలా, పిల్లల్ని స్కూల్లో చేస్తాను, వైఫ్ అక్కడే ఉంది, మొత్తం సెటిల్ అయిపోయినా మేము ఢిల్లీలోనే ఉండాలని. సెటిల్ చేస్తే ఢిల్లీ గడపాలని అనుకున్నాం. అందుకే అప్పుడు బిజినెస్ ప్లాన్ పెడుతుంటే దానికి స్పెషల్గా ఫ్రెండ్ కూడా ఉద్యోగం వచ్చినాక ఆ ఉద్యోగం ఆర్డర్ చూపించాను సుబ్బారెడ్డి గారికి. అదేలో పెట్టుకొని ఇంతకంటే ఎక్కువ ఇస్తాను, కార్ ఇస్తాను, ఇల్లు ఇస్తాను, నువ్వు హైదరాబాద్ రావాలి, ఏంటంటే కోర్ట్ చేయాలి, మొత్తం 10 లక్షలు పెట్టాలి మనం అన్నాడు. అప్పుడు నేనంటే మా అమ్మగారిని మా తమ్ముడి దగ్గర పెట్టాను విజయవాడ. మా అమ్మగారు నా దగ్గర ఉండేవారు. మా నాన్నగారు పోయిన తర్వాత అమ్మగారు నా దగ్గర ఉండేవారు. కానీ మా తమ్ముడి దగ్గర పెట్టాను. మా అమ్మగారిని తీసుకోవచ్చు, మళ్ళీ హైదరాబాద్ పోవచ్చు అని చెప్పి నేను కూడా మెత్తపడ్డాను. జీతం ఎక్కువ ఇస్తా అన్నాడు, కారు ఇస్తా అన్నాడు, మళ్ళీ గౌరవం ఇస్తా అన్నాడు అని చెప్పి నేను ఒప్పుకున్నాను. ఒప్పుకొని వచ్చేసాను. వచ్చేసిన 1 ఇయర్కి లేబర్ ప్రాబ్లం వచ్చింది, మొత్తపడింది. 1 ఇయర్ వచ్చిన తర్వాత చెప్పాల్సిన విషయం ఏంటంటే, పొత్తూరు వెంకటేశ్వర ఎట్టుగా ఉన్నారు, నేను ఎగ్జిక్యూటివ్ తీసుకున్నారు టెంపరీగా. పొత్తూరు వెంకటేశ్వర 1 ఇయర్ అయిన తర్వాత పోతారని తెలిసిన వాడికి, ఈలోపు నన్ను ఎగ్జిక్యూటివ్ తీసుకున్నారు పొత్తూరు వెంకటేశ్వర ఎట్టుగా ఉన్నారు. ఎట్టుగా ఉన్నప్పుడు ఒక నైతిక సమస్య వచ్చింది. ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ సాయిబాబు గారు తీస్తారు శ్రీలంక పోయి. సాయిబాబు గారు గ్రేట్ రిపోర్టర్, ఇన్వెస్టిగేటివ్ స్టోరీలో మునగడాను. శ్రీలంక పోయి లారీలో ఇక్కడి కొన్ని స్టిక్స్ పోతున్నాయి అక్కడికి, ఎల్టీటీ దగ్గరికి, అక్కడికి కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర పోతున్నాయి బాంబులు అని చెప్పి రాశాడు. దానికి రాజేశ్వర గారికి దానికి సంబంధం ఉందండి. రాజేశ్వర గారు అంటే పివి నరసింహరావు గారి బంధువు, సింగాపురం రాజేశ్వరం అంటాం. సింగాపురం రాజేశ్వర గారికి దానికి సంబంధం ఉందని రాశాడు. దాన్ని రాసి నాకు ఇచ్చారు. నేను దాన్ని దిద్ది దానికి కొంత ఎడిషన్స్ లీగల్ యాంగిల్ మాడబో శ్రీధర్ గారు, మాడబో శ్రీధర్ కూడా అక్కడ పనిచేసాడు అప్పుడు, ఇప్పుడు ప్రొఫెసర్ కానీ అప్పుడు చీఫ్ సుబైటర్, నేను చీఫ్ రిపోర్టర్ అక్కడ ఉండేవాడు. ఆయన దానికి కొన్ని ఎడిషన్లు కలిపి నాకు ఇస్తే నేను దాన్ని సెట్ చేసి పొత్తూరు గారికి ఇస్తే దాన్ని 4 భాగాలు చేశారు. 4 భాగాలు చేసి 4 భాగాలు 4 సీరియల్కి వేద్దామని ఒక భాగం వేశారు. వేయగానే దేర్వల్ స్ట్రీమర్ అక్కడ రాజేశ్వర గారు ఢిల్లీలో ఉన్నాడు, మగన్ సుబ్బారెడ్డి గారు ఢిల్లీలో ఉన్నాడు, ఇద్దరు మంది ఫ్రెండ్స్, నా మీద మీ పేపర్లు వస్తుందని చెప్పాడు. నా మగన్ సుబ్బారెడ్డి గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మూర్తి ఇది అన్యాయంగా వస్తుంది, నాకు చేయాలన్నాడు. ఏం కాదు చేయాలి, నాకు కాదు చెప్పాల్సింది, ఏటో చెప్పాలన్నా ఏటో నువ్వే చెప్పు నేను చెప్పాలన్నాడు. నేను చెప్పా విషయం, చెప్తే ఆయన ఉన్నారు. ఈలోపు మత్తారెడ్డి అని ఒక ఎదుగు డైరెక్టర్ ఉన్నాడు, ఆయన లిక్కర్ బిజినెస్లో ఉండేవాడు, దీంట్లో కూడా వచ్చాడు. లిక్కర్ బిజినెస్ వాడు ఎక్కువ మేనేజర్లుగా వాళ్ళు చేరారు సుబ్బారెడ్డి గారికి. ఒకటే బిజినెస్ కదా వాళ్ళకి, ఒకటే ఎంపైర్ ఇంటర్చేంజ్ అయ్యేవాడు. ఈయన ఎదుగు డైరెక్టర్ ఉండేవాడు. ఆయన పొత్తూరు వెంకటేశ్వర వచ్చి, వెంకటేశ్వర గారు మీరు సెకండ్ పార్ట్ వేస్తే మేము పేపర్ ప్రింట్ చేయం, మీరు వేయద్దని చెప్పడానికి నాకు అర్హత లేదు, మీరు పెట్టారు కాబట్టి మీరు వేయచ్చు, ప్రింట్ చేయను నేను, లేదా ప్రింటర్ అది నాటి ప్రింట్ ఇట్ నేను పేపర్ రాదు మీ ఇష్టం అన్నాడు. అప్పుడు వెంకటేశ్వర గారు అంటే నా వల్ల పేపర్ రాకపోతున్నందుకు నేను మానేస్తాను, ఎట్లాగో 1 ఇయర్ అని చెప్పాను కదా మానేస్తాను అని చెప్పి ఆయన మానేశారు. ఆయన మానేసినప్పుడు నేను సాయిబాబా గారు కూడా అన్నాం, మీ ఇద్దరం కూడా బాధ్యత దీనికి, మీతో పాటు మేము కూడా బయటకు వస్తామంటే మీరు రావక్కర్లేదు, మీరు కుర్రాడు, ఇంకా మీకు భవిష్యత్తు ఉంది, మీరు రావద్దు, నేను పోవటం న్యాయం, ఎందుకంటే ఎయిటర్గా నేను ఫైనల్ డిసిషన్ తీసుకున్నాను కాబట్టి నాది నైతిక బాధ్యత నాదే, మీది కాదు, అది మీరు రావక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాను, వెళ్ళిపోయిన మరుక్షణం నన్ను ఎయిటర్ చేశారు. కానీ ఈలోపు జీతాలు పెంచుకొని అక్కడ గొడవలేదు. ఇప్పుడు మోహన్ గారు, ముఖ్యమంత్రి రామకృష్ణ రెడ్డి గవర్నమెంట్ గడ్డి ఆయన, అదే సిపిఐ నాయకులు అనమాట, గురువారెడ్డి నాకులు, అదే వాళ్ళందరూ గొడవ చేశారు. గొడవ చేస్తే ఎవరో అడ్వైజ్ ఇచ్చారు సుబ్బారెడ్డి గారికి, ఎవరు ఇచ్చారో తెలియదు ఇప్పటికీ. సుబ్బారావు గారని సిపిఐ పెట్టుకుండేవాడు, ఆయన ద్వారా చెప్పించారు ఏంటంటే, ఇప్పుడు స్ట్రైక్ జరుగుతుంది కాబట్టి తాత్కాలికంగా మూసేసి దీన్ని స్ట్రైక్ పరిష్కరించుకొని మళ్ళీ జరుగుతామని. అది రాంగ్ అడ్వైస్, ఎందుకంటే
విజయవాడలో ఉంది, తిరుపతిలో ఉంది, హైదరాబాద్ ఉంది స్టేషన్. హైదరాబాద్లో స్ట్రైక్ జరుగుతుంది, విజయవాడ తిరుపతి జరగట్లా. హైదరాబాద్లో స్ట్రైక్ జరుగుతుంది, హైదరాబాద్ యూనిట్ మూసేసి తాత్కాలికంగా తిరుపతి నుంచి రాయలసీమకి, విజయవాడ నుంచి మిగతా తెలంగాణ ప్రాంతాలకి పేపర్ సప్లై చేస్తాం. సామాన్యంగా అంతా చేస్తారు. మేము ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్ట్రైక్ జరిగేది. స్ట్రైక్ జరిగినప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఏ ఇష్టం మూసిస్తే ఆ ఇష్టం స్ట్రైక్ అయితే ఆ ఇష్టం మూసేవాళ్ళు, మిగతా ఇష్టం సప్లై చేసేవాళ్ళు. అంతే చేయాలి కదా. అలా కాకుండా మొత్తం మూసేసి మూడు ఇష్టం మూసేసి సమస్య పరిష్కరించుకొని మళ్ళీ జరగాలంటే అది పరిష్కారం కదా. పరిష్కారం కాకపోగా డిసెంబర్ 1st సుబ్బరామరెడ్డి గారిని నెక్స్ట్ డేట్ కాల్ చంపారు ఒంగోలులో. దాంతో ఆ కుటుంబంలో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు అది మూతబడినట్టు లెక్క. ఈ లోపల రాయలసీమ పేపర్ మీద సత్యప్రసాద్ గారు ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన రామచంద్ర గారికి ఫ్రెండు. రామచంద్ర గారు చీఫ్ ఎడిటర్గా, నేను ఎడిటర్గా, నండు రామ్మారావు గారు అడ్వైజర్ ఎడిటర్గా, సుబ్బారాయుడు గారు ప్రిన్సిపల్గా మళ్ళీ తీర్చాం. కానీ 1 కంపెనీలో కూర్చున్నాం, ప్లాన్ చేద్దాం కానీ పేపర్ రాలే. ఆయన కూడా చేతి తెచ్చాడు, వాళ్ళు కాదన్నాడు, పేపర్ మూతపడింది. దాని తర్వాత పద్మనాభ టీవీకి వెళ్ళాను. పద్మనాభ టీవీకి వెళ్తానంటే నాకు ప్రసాద్ అని మా ఫ్రెండ్, ఆయన ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళ ఫాదర్ జగన్నాథరావు గారని ఆయన కృష్ణకు ఫ్రెండు, కృష్ణ గారు చెప్పాడు ఇట్లా ఒక జర్నలిస్ట్ ఉన్నాడు మీకు కావాలి కదా మీకు ప్రొడ్యూస్ చేసి పెడతా అంటే నేను కృష్ణ గారు పరిచయం చేశాడు. అట్లా చేరాను. అక్కడ చేరినప్పుడు వార్తలు వచ్చింది, వార్త జ్యోతించి హెచ్ఎం టీవీ నుంచి సాక్షి, సాక్షిలో ఏటో డైరెక్ట్గా మన పదవి విరమణ. దాంతో జర్నలిజం అయిపోయింది. మీ జర్నలిజం కెరీర్కి సాక్షి క్లైమాక్స్ అనుకోవచ్చు. క్లైమాక్స్ వార్తలు మీరు చేశారు కదా, వార్తలు అది పివి నరసింహారావు గారు చెప్తే వార్తకు వెళ్ళారని ఒక మా విన్నాను నేను. నిజమా అది? పివి నరసింహారావు చెప్తే వెళ్ళా చెప్తే వెళ్ళా వార్తకు వెళ్ళడం కారణం కేర్పరెడ్డి గారు వచ్చి అడగటం, గిరి సంగీతం మాట్లాడుకోవడం. పివి నరసింహారావు చెప్పింది ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో అప్పటికి పివి నరసింహారావు గారు దిగిపోయారు. 1996 నేను ఇక్కడ పద్మాలయం చేరినప్పుడు కృష్ణ గారు చెప్పాడు, నాకు చెప్పాడు మేము చేస్తున్న కార్యక్రమాలు కదా వాటిని హైలైట్ చేయండి అని. హైలైట్ చేయడానికి ఒక కార్యక్రమం పెట్టాం, డీడీ ఎట్లా వచ్చేది అది. అప్పుడు పొప్పినాథ్ నాతో మాట్లాడారు, పద్మాల ఓనరు కృష్ణగారితో కూడా మాట్లాడారు, అదే మాట్లాడారు పీనాథ్ గారు జోక్యం. అంతవరకు నేను 1998 చేరాను వార్తలో, అప్పటికి పీనాథ్ దిగిపోయారు. ఆయన తలా ఏం లేరు. మీ కుటుంబం గురించి చెప్పండి సార్. మాది తల్లాడ గ్రామం, ఖమ్మం జిల్లా. మా అమ్మగారిది బాహుబలేంద్ర గుడెం అని గన్నవరం దగ్గర కృష్ణా జిల్లా. మా నాన్నగారిది ఉప్పలమడక అని ఒక గ్రామం ఉండేది, శివారు గ్రామం. అక్కడి నుంచి అక్కడ పుట్టి తల్లారి దత్తత వచ్చాడు. ఇద్దరు కొన్ని పట్టవారే, మా ఇంటి పేరు ఒకటే. బ్రహ్మయ్య గారు అని బ్రహ్మయ్య గారికి దత్తత వచ్చాడు. ఆయన తర్వాత మేము ఇద్దరు ఆడపిల్లలు, 5 మా పిల్లలు, నేను 2వాడిని. మా అన్నగారు బీబీఎస్ అని వెటనరీ డాక్టర్ పోయారు ఇటీవల. దాని నా తర్వాత వాడు సుబ్రహ్మణ్య శాస్త్రి అని జర్నలిస్టు, తెలంగాణకి చీఫ్ ఎడిటర్ తెలంగాణ మ్యాగజైన్కి. అని తర్వాత వాడు శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టరేట్ ఎకనామిక్స్ పిహెచ్డి అని చెప్పి రిటైర్ అయ్యాడు. కేబి శంకర్ అని ఎల్ఐసి రిటైర్మెంట్ చేస్తే విజయవాడలో రిటైర్ అయ్యాను. ఇద్దరు సిస్టర్స్, అక్కగారు పోయారు ఇటీవల. ఆవిడ భర్త ఎల్ఐసి డెవలప్మెంట్ రిటైర్ అయ్యారు, ఆయన కూడా పోయారు. మా చెల్లెలు ఎల్బీ నగర్లో ఉంటుంది, మా చెల్లెలు భర్త ఎస్బీఐలో పనిచేశారు, స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ పనిచేశారు. ఆయన కోవిడ్లో పోయారు. ఇప్పుడు ఆమె అమెరికాలో ఉంది, పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. 3 పిల్లలు, 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఒకటి ఇక్కడ ఉన్నాడు. మా అక్కకి 4 పిల్లలు, 3 పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఒకటి ఇక్కడ ఉన్నాడు. మా తమ్ముడికి ఒక కూతురు అమెరికాలో ఉంది. మా రెండో తమ్ముడికి ఒక కొడుకు అమెరికాలో ఉన్నాడు. మూడోవాడికి అంటే చివరివాడికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు అమెరికాలో ఉన్నారు. మా పిల్లలు కూడా అమెరికాలో ఉండి వచ్చారు. మా పిల్లలు ఇద్దరు, నాకు మొగ ఇద్దరు మా పిల్లలు. మా బిడ్డ గ్రాడ్యుయేటు, హౌస్ వైఫ్. మా పెద్దవాడు అమెరికా వెళ్ళి ఎంఎస్ చేశాడు, కంప్యూటర్స్లో ఉద్యోగం చేశాడు. వస్తూ కొలంబో యూనివర్సిటీలో జర్నలిజం కూడా ఎంఎస్ చేశాడు. వచ్చి ఇక్కడ జర్నలిస్ట్ కూడా 2 పనిచేశాడు. దాని తర్వాత మళ్ళీ ఐటీకి వెళ్ళిపోయాడు, ఇక్కడే ఉన్నాడు. రెండోవాడు అక్కడ ఎంబీఏ చేశాడు అమెరికాలో, 5 పనిచేశాడు, వచ్చాడు ఇక్కడ వ్యాపారం పెట్టుకున్నాడు. ఈజ్ ఇన్ బిజినెస్, అంటే కంప్యూటర్ బిజినెస్, ఐటీ బిజినెస్లో ఉన్నాడు. వాడి పెద్దవాడికి కొడుకు కూతురు, చిన్నవాడికి ఇద్దరు కూతురు. ఇది మా కుటుంబం. ప్రస్తుత తరం జర్నలిస్టులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఇప్పుడు కష్టంగా ఉంది, ఎందుకంటే పొలిటీషియన్స్ కానీ బిజినెస్ మెన్ కానీ
డైరెక్ట్గా ప్రొపరేటర్తో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఎయిట్ అంటే కూడా ఎక్కడెట్లా, ఇదివరకు ఎయిట్ అంటే గౌరవం ఉండేది. నేను నేను విజయభాస్కర్ దగ్గరికి పోతే విజయభాస్కర్ రెడ్డి నేను ఒకసారి పిలిచేవాడు, పోతే నేను కూర్చో మాట్లాడేటప్పుడు ఎవరు వచ్చినా కూడా డెక్కేసేవాడు కాదు, కూర్చోమనేవాడు బయట. మేము గంటసేపు కూర్చునేవాళ్ళం, గంటసేపు ఎవరు రావడం లేదు, బొత్సాన్ని వచ్చేసి బొత్త బయట కూర్చోనేవాడు, లోపల రావడం లేదు, మేము ఇద్దరం ఉండేవాళ్ళం. అంత గౌరవం ఇచ్చేవాడు, ఎందుకంటే ఎయిటర్ పేపర్ నడుపుతున్నాడు, ఎయిటర్ చేతితోనే అంతా ఉంది, ఎయిటర్తో మనం మాట్లాడితే మన భావాలను తెలిస్తే ఆయనకు గౌరవిస్తాడు అని ఒక రెస్పెక్ట్ ఉండేది, ఒక అవగాహన ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఎయిటర్తో నిమిత్తం లేదు, డైరెక్ట్గా ఓనర్తోనే, ఓనర్లు కూడా ఎయిటర్ పిల్లలు లెక్కలే ఇట్లా. ఇప్పుడు మామూలు జర్నలిస్ట్ లెక్క చేస్తారు, ఇంకా ఏం చేయలేరు. ఇప్పుడు పేపర్లో చేరి పేపర్ విధానాలు విధులకి పనిచేయడం కష్టం, పేపర్లో చేరి మన స్వతంత్ర భావాలను ఇంప్లిమెంట్ చేయడం కష్టం. కాబట్టి పేపర్లో చేరి జర్నలిస్ట్ ఏం చేస్తారు, నేను ఏం తెలియదు చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు దానికంటే ఇండిపెండెంట్గా జర్నలిజం పెట్టుకొని యూట్యూబ్ పెట్టుకొని అంటే వాళ్ళు ఉన్నారు, అది కూడా చాలా కష్టపడితే కానీ ఎస్టాబ్లిష్ కారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయన కూడా వేరే ఉద్యోగం ఉండి ఒక ప్రొఫెసర్ పనిచేస్తూ లేకపోతే ఒక పత్రికలు ఎయిటర్ పనిచేస్తూ దీన్ని నడుపుకున్నాడు, దీన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం ఇచ్చి వచ్చాడు. అట్లా ఎంతమంది వస్తున్నారు వస్తున్నారు. కాబట్టి నా సలహా ఏంటంటే ఉన్న దాంట్లో ఇప్పుడు ఏ పేపర్ అయినా ఒక పార్టీకి అంకితం అవుతుంది. అంకితం పేపర్లో 12 పేజీలు ఉంటాయి, 16 పేజీలు ఉంటాయి, 16 పేజీలో 3 పేజీలు 4 పేజీలు పేపర్ ఆ పార్టీకి వస్తుంది రాస్తారు. మిగతా పేజీ ఉందా, మిగతా పేజీతో సమాజం ఉంటుంది కదా, సమాజంలో బడుగోలుగారు ఉంటారు కదా, వాళ్ళ గురించి రాయాలి. పేపర్ని సమాచారం ద్వారా బడుగోలుగారిని బలోపేతం చేయడం అట్లా, సమాచారం ద్వారా సమాజం అభివృద్ధికి ఎట్లా పాటుపడాలి, సమాచారం ద్వారా ఈ అసమానతను తొలగించాలి, ఇటువంటి ప్రయత్నం చేయొచ్చు. అంతే, లిమిటెడ్ బ్రీఫ్ ఇది, అంతకంటే చేయండి. అవి కె రామచంద్రమూర్తి గారు తెలుగు రాజ్యం ప్రేక్షకులకు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చెల్లగట్టు శ్రీకాంత్ కుమార్, చాలా సంతోషం మూర్తి గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.